నిజంగా ఇప్పటి వరకు మన విజయ్ దేవరకొండ చూశాను, బట్ ఇప్పుడు ఆనంద దేవరకొండ చాలా బాగా తీశాడు అబ్బా మూవీ. ప్రజెంట్ బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ ని చాలా బాగా చూపించాడు డైరెక్టర్ గారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రజెంట్ అమ్మాయిలు మోసం చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి బయట జరుగుతున్న విషయాన్ని క్లియర్ కట్గా చూపించాడు. బట్ ఈ సినిమాలో నాకు తెలిసి అమ్మాయి అబ్బాయిని మోసం చేసిందని చాలామంది అంటారు, నేను చూశాను, బట్ అదైతే నాకు అనిపించలేదు. ఎందుకు అంటే తన ప్రాబ్లం ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని, ఎందుకంటే ఒక పేద నుంచి ధనవంతురాలుగా తయారవ్వాలనే థాట్ వాళ్ళ మదర్ చేయించిన తప్పు, ఫస్ట్ చేసింది వాళ్ళ మదర్ తప్పు. దాన్ని తను అంతే కంటిన్యూ చేసుకుంటూ కాలేజీలో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల కొంచెం రిచ్ పీపుల్తో, అంటే ఒకటి ప్రజెంట్ డబ్బు ఉంటే చాలు అనే తత్వానికి తీసుకెళ్ళిపోయింది వాళ్ళ మదర్ అమ్మాయిని. అలా చేయడం వల్ల ఆ హీరోని ఏంటంటే సిన్సియర్గా ప్రేమించిన విషయాన్ని కూడా మర్చిపోయి వేరే అతనితో డేటింగ్ చేయడం కొంచెం ప్రాబ్లం చేసింది. బట్ లాస్ట్కి తన తప్పును తను తెలుసుకుని తన దగ్గరకు వచ్చిన హీరో యాక్సెప్ట్ చేయకపోవడం లాస్ట్కి అని, కానీ బట్ హీరోయిన్ చనిపోతే బాగుండనే ఒక సీన్ అనిపించింది నాకు ఈ సినిమాలో. కానీ డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. బయట జరుగుతున్న ప్రపంచంలో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న విషయం అన్ని చూపించారు, బట్ అమ్మాయిలది తప్పు అన్ను అబ్బాయిలది తప్పు అన్ను, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో జరిగే సిచ్యువేషన్ బట్టి తీశారు. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పటివరకు నేను విజయ్ దేవరకొండకి చాలా బాగా, ఎందుకంటే చిన్న స్టేజ్ నుంచి వచ్చారు పైకి, బట్ వాళ్ళ తమ్ముడు యాక్టింగ్ ఏముంటుందా అనేసి వచ్చాను మూవీకి. నిజంగా చూస్తున్నా అన్నని మించిపోతాడు నా తమ్ముడు. నిజంగా ఇలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే బయట జరుగుతున్న ప్రపంచం బాగా చూపించాడు. సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. థ్యాంక్ యూ.